రైతులు పంట అమ్మకం కోసం మార్కెట్ యార్డులకు రావద్దన్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెడతామన్నారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. నిత్యావసరాల ధరల్ని పెంచితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. జనం రోడ్ల మీదకి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే జైల్లో ఉంటారని హెచ్చరించారు. అవసరమైతే డయల్ 100కి కాల్ చేయండి సూచించారు సీఎం కేసీఆర్. అనుమతించిన పనులు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం జరగాల, జరగకపోతే మనకు పాలు రావు. పాలు పితకాల్సిందే, పితకవలసిన వాళ్ళు. పొలానికి నీళ్లు పెట్టవలసిన వాళ్ళు పెట్టాల్సిందే. పండిన పంట కొయ్యాల్సిన వాళ్ళు కొయ్యాల్సిందే. లేకపోతే ధాన్యం కూడా మనకు రాదు, తిండి గింజలు లేకుండా అవుతాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో జరిగే వ్యవసాయ పనులను ప్రభుత్వం అనుమతిస్తూ ఉన్నది, రిలాక్స్ చేస్తూ ఉన్నది. ఇక లక్షల ఎకరాలు, దాదాపు 50 లక్షల ఎకరాల్లో పంటలను ఇప్పుడు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అదంతా రావాలి. మనకు వస్తేనే మనకు తిండి గింజలు దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం లేదు. అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అది కూడా వాళ్ళకి చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. మరీ గుంపులు గుంపులు కాకుండా ఒక పద్ధతిగా చేసుకోమని చెప్తా ఉన్నాం. అట్లనే కూలీలకు కొంత ఉపాధి దొరికే ఆస్కారం కాబట్టి ఇది ఉపాధి హామీ పథకం పనులు కూడా ఒకటే దగ్గర చాలా గుంపులు గుంపులు కాకుండా కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవి కొనసాగించవచ్చు అని చెప్తా ఉన్నాం. కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. అంటే ఒక 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర, ఉండగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యా బుచ్చి అంటే అబ్బా బుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైళ్ళకి పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ కార్డర్ ఇచ్చినాం. అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటాను చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మన లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అలకలోలం, ప్రపంచమంతా అలకలోలం ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ప్రజల జేబులు కొలగొట్టే ఇప్పుడేనా? మీరు ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో ఉండమంటే ఉంటలేరు. మీరు విధులకు వస్తున్నారు, 5 ఇయర్స్ జైలు వేస్తా అని చెప్పింది. నేను 5 ఏళ్ళు ఇంట ఉండదలుచుకున్నారా, 5 ఏళ్ళు జైలు ఉండదలుచుకున్నారా, టేక్ ఎ డెసిషన్, అది మీ ఛాయిస్ అని చెప్పాడు. ఆ దెబ్బతో మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ప్లీజ్, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరో మిమ్మల్ని నిర్బంధించడం కాదు, మనకు మనమే నిర్బంధించుకోవాలి. మనకు మనమే మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించాలి. మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు ఎందుకు పోవాలా, ఇటు పోతారా, పోవడం ఎందుకు, అవసరం లేదు. దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. ఈవినింగ్ 7 o'clock టు మార్నింగ్ 6 o'clock రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు. నిన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద రావడం లేదు ఎట్ ఎనీ కాస్ట్. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 ఫోన్ చేయండి, మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది, మీకు సాయం చేస్తారు. మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఇంకా బతిమాలే పరిస్థితి ఉండదు. ఇక నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ప్లీజ్, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరో మిమ్మల్ని నిర్బంధించడం కాదు, మనకు మనమే నిర్బంధించుకోవాలి. పదే పదే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 4 రోజులు కన్ను మూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. 2 వీలర్ మీద పోయే వాళ్ళు మార్కెట్కు అత్యవసరంగా పోయే, మీరు ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పోలేరు. కూరగాయలు కానీ, గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు కానీ 3 కిలోమీటర్స్ ఇచ్చినారు ఇక్కడ డీజీపీ గారు. 3 కిలోమీటర్ లోపల ఉంటాయి గ్యారంటీగా, అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆపలేకపోతున్నాం, అక్కడ ఏం చేస్తామంటే పెట్రోల్ పంపులు బంద్ చేస్తాం, పెట్రోల్ పంపులు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ యూటు కడత మూమెంట్ అనుకుంటే ఈ బాధ తెచ్చుకోవద్దు మనం. ఇంకో మాట కూడా నేను చెప్పాలా, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా ఇష్టమా, సంతోషమా? చాలా దుఃఖం కదా మాకు కూడా. రోజు కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం పోతూ ఉంది, అనేకమైన లాస్ వస్తూ ఉంది. చాలా కష్టమైతే మనకు ఎకనామిక్ రాష్ట్రానికి కూడా కష్టం వస్తుంది. అయినప్పటికీ వాటిని దిగమింగుకుంటూ భరించుకుంటూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఇలా ఆదేశాలు ఇచ్చినాం.